ఒకసారి మంత్రిగా ఉన్నారు, ఇంకొకసారి అపోజిషన్ లో ఉన్నారు. అలాంటి అవకాశం వచ్చిందని చాలా సంతోషపడుతున్నా. విజయభాస్కర్ రెడ్డి గారు ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి. రాజకీయాల్లో నీతి నిజాయితీకి మారుపేరు ఎవరైనా ఉన్నారంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి. అదే అవినీతి ఆక్రమాలకు ఎవరైనా నమూనాగా నిలిచారంటే ఎవరు 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 అనుకున్నా ఎంత తేడా ఉంది తమ్ముళ్ళు వీరిద్దరికి. నక్కకు నాగలోకానికి ఎంత త్వరగా తేడా ఉందో అంత తేడా కాదా. నేను అడుగుతున్న ఈ నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతా ఉందా, మట్టి దోపిడీ జరుగుతా ఉందా, రౌడీ జరుగుతా ఉందా, అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయా తమ్ముళ్ళు? మరి మీ కింగా రోషం రాలా? నేను ఇప్పటికే రాష్ట్రం అంతా తిరిగి చెప్పాను, బాధుడే బాధుడు వీర బాధుడు. మీరంతా కూడా బాధుడు దెబ్బకు భయపడిపోయి ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితులు లేరు, కుంగిపోయారు. ఎవరైనా కానీ మాకు ఈ ప్రాజెక్టు రాలేదంటే వాళ్ళ మీద కేసులు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడే ఎల్ఎల్సీ ఉంది, కర్నూలు జిల్లా రెండు జిల్లాలు అయింది, ఒకటి కర్నూలు రెండు నంద్యాల, మొత్తం నీరు బాగా పారే ప్రాంతం అంతా నంద్యాలకెళ్ళింది.